అరిస్తే మాత్రం పోయిన తోడు తిరిగి వస్తుందా? ఎందుకే హరించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? మీరు ఇలాగే అంటూ కూర్చోండి, రేపు ఆవును కూడా దొంగలించిపోతారు. అప్పుడు కూర్చుని చెక్కభజన చెక్కభజన చేసుకుంటూ కూర్చోండి. అక్కలేస్తుంది, త్వరగా పెడుతురా అన్నం, అవతల పొలానికి వెళ్ళాలిగా. వస్తున్నా పదరా. వీడు మనిషి పెరిగాడే కానీ బుద్ధి పెరగలేదు. దేవుడు వీడికి ఎందుకే శిక్ష వేశాడు? పాపిష్టి దేవుడు. వీరు ఇలా గుండ్రాయిలా కూర్చుండకపోతే వీడికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా, అప్పుడైనా వీడు మారుతాడేమో. వీడి సంగతి తెలిసిన వాళ్ళు వీడికి పిల్లనివ్వడానికి ఎలా ముందుకొస్తారే? మీరు నోరు మూసుకోండి. నా కొడుకులకి ఏం తక్కువ? భోంచేసావా గౌరీ? నా చిన్న కొడుకు అంత గుణవంతుడు లేడు, నా పెద్ద కొడుకు లాంటి పనిమంతుడే లేడు. ఈ ఊరంతా ఎదికి నా కొడను, ఊళ్ళో వాళ్ళందరూ వీళ్ళని మెచ్చుకుంటే మీరు మాత్రం మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కాళ్ళు వంకర, చేతులు వంకర. నీకే పెళ్ళి అవ్వగలింది, నా కొడుకు పెళ్ళి అవదా? అమ్మా, ఎందుకు ఇలా ఆవిష్ పూసుకుని ఆయాసపడతావు? వస్తున్నారా నాయనా, ఏం జరిపిస్తారో ఏంటో తప్పక. ఎక్కడికరా వెళ్తున్నావు? పొలానికి వెళ్దావరా? మీరు పొలానికి వెళ్ళండి నాన్నగారు, నేను దూరణవతికి వెళ్తాను. మా దూడన మీద డబ్బులు ఎంత వచ్చినాయి? ఆగరా, అందరూ కలిసి ఒకసారి చెప్పండి రా. 400. ఒరే పొట్టి, నేనే పెద్ద ఇంటి దొంగని, నా దగ్గరే నాటకాలు ఆడతారా? లేదు లేదు సేతు, ఊరికే కాసంత అలా చేసాం అంతే సేతు. ఈరోజు పంతులు ఊడింది. అంత అతి వినయం వద్దు పంతులు, పిల్లక తెగుద్ది. అతి వినయం కాదు చిన్నయ్య, మీ పట్ల మర్యాద పూర్వకంగానే నమస్కారం చేశాను. మర్యాదకి ఏం కాని పంతులు, ఓ మంచి సంబంధం చూడు, మా అన్నయ్యకి పెళ్లి చేయాలి. శ్రాద్ధం పెడతా, ఆ పిచ్చోడికి పిల్లని ఎవరు ఇస్తారు నా వెధవా? దానికేం బాబు, తప్పకుండా జరిపిస్తాం. నేను ఎదవను కాబట్టే ఇలా ఉన్నా పంతులు, లేకపోతే మా అన్నయ్యకు నీ కూతురుని ఇచ్చి పెళ్లి చేయలేకపోయానా? అంత మాటలు ఎందుకులే బాబు, వారం రోజుల్లో మీ అన్నయ్య గారికి మంచి అమ్మాయిని చూసి చక్కగా పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? వస్తా బాబు. పంచోడే పన్నట్టు చేదు. శుక్లాం మాత్రం, శుక్లాం మాత్రం, శుక్లాం మాత్రం.